అందరికి నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దాని కంటిన్యూషన్ ఇది. ప్రస్తుతం వచ్చి నేను నమాతో బ్రదర్తో ఉన్నా. మీకు ఆల్రెడీ తెలుసు, నేను మొదటిసారి గన్ పిలిచింది ఇతని దగ్గరే. అట్లాగే ఇప్పుడు కూడా వచ్చాను కదా, అందుకే మళ్ళీ గన్ అయితే ట్రై చేస్తున్నాను. చాలా చెప్తా దీని గురించి కూడా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కొంచెం మనసులో కూడా భయం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతాయంట, బుల్లెట్ వచ్చి వెనక్కి వస్తుందంట. చాలా విన్నాను ఇలాంటి స్టోరీలు అయితే. జాగ్రత్తగా ఉండాలి. బిఫోర్ వాటి గురించి కూడా మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ అంతా తీసుకుంటాను నమా దగ్గర నుండి. ఇప్పుడైతే ఫారెస్ట్లోకి వెళ్తున్నాం నడుచుకుంటా, ఎందుకంటే ఇళ్ళ దగ్గర నుండి దూరంగా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే అయితే ఇళ్ళకైతే కొంచెం దూరం అయితే వచ్చేసాం. కాల్చే ముందు నాకైతే ఒకటైతే లాస్ట్ టైం కూడా చేయాలనుకున్నాను కానీ చేయలేదు. ఇవి అసలు ఆ బుల్లెట్లు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఒకటేమో ట్రాన్స్పరెంట్ బుల్లెట్, ఒకటేమో ఎరుపు రంగులో ఉంది. నాకైతే ఒక ఐడియా వచ్చింది, ఈ బుల్లెట్ లోపల ఆ గుళ్ళు ఎలా ఉంటాయి, ఆ గన్ పౌడర్ ఎలా ఉంటుందని చెప్పి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ గన్ బుల్లెట్ నెంబర్ అయితే 12 అని ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా 12, రెండు స్టార్స్ ఉన్నాయి, పైన ఒక స్టారు కింద ఒక స్టారు. 30 దీని మీద అయితే 3.75 అని ఉంది. అలాగే 4x0 అని ఉంది. ఒకప్పుడు ఈ బుల్లెట్ అయితే 45 రూపాయలు అలా ఉండేది ఒక షార్ట్ గన్ బుల్లెట్ అయితే, కానీ ఇప్పుడైతే 65 రూపాయలు ఉంది. ఈ ఎర్రదాని బుల్లెట్ అయితే వెనక పక్క మీరు చూడొచ్చు, 12 నంబర్లు 4 ఉన్నాయి, స్టార్లు 4 ఉన్నాయి. అట్లాగే దీని మీద ఏం రాస్తుందో చూద్దాం. 2 నంబర్ అనేసి 3.75 mm అని రాస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే 12 క్యాలిబర్ 32 gr అని ఉంది, అంటే గ్రామ్స్ అని అనుకుంటున్నాను. ఏంటా 32 gr అని. ఈ బుల్లెట్ ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు అంతే లోపల ఎలా ఉంటుందో. నేనైతే చాలా రోజులు అయిపోయింది, అందుకే మర్చిపోయాను. మళ్ళీ మన నమాని అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. నమా సిల్వూ ప్లే ఎక్స్ప్లికే గన్ బూవరీ ఫెర్మి. ఓకే ఓకే ఓ ఓకే సెబాన్ ఫెర్మి. ఓకే ఇక్కడ గన్ను చూస్తున్నారు కదా, ఈ లివర్ ఉంది కదా హ్యాండ్ ఫెర్మి. ఓకే ఇక్కడ గన్ను చూస్తున్నారు కదా, కెల్పార్లే బంబరా కళ 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 అని పిలుస్తారంట గన్ను అయితే. ఏ కెల్పార్లే కిసై కిసై అని పిలుస్తారంట, కళ కిసై. ఇది ఇప్పుడు లివర్ ఉంది చూస్తున్నారు కదా, కరెక్ట్గా గన్ కాల్చేటప్పుడు దీన్ని అయితే ముందుకు లాగాలంట, బాగా ముందుకు లాగి అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. చూసారా ఈ లివర్ ఇప్పుడు. తర్వాత వచ్చి ఈ బుల్లెట్ పెట్టాలి. ఇది బుల్లెట్, ఈ బుల్లెట్ని ఇక్కడ చూస్తున్నారు కదా కన్నం, కన్నం కూడా ఎంప్టీగా ఉందో లేదో చూసుకోవాలి మనం అయితే. ఓకే ఖాళీగానే ఉంది, ఎందుకంటే కొన్ని రివర్స్ వస్తాయని విన్నాను చాలా సినిమాలు చూడటం వల్ల. అకాయ్ చూసారు కదా పెట్టేశాను. తర్వాత ఇప్పుడు క్లోజ్ చేయాలి, మొత్తం క్లోజ్ అయ్యింది పర్ఫెక్ట్గానే. అకాయ్ సరిగ్గా క్లోజ్ అయ్యలేదు, చూసారా తప్పు చేశాను, అందుకే మళ్ళీ వచ్చి చక్కగా నీట్గా క్లోజ్ చేశారు ఇక్కడ గ్యాప్ లేకుండా. తర్వాత వచ్చి లివర్ ఆటోమేటిక్ వెనక్కి వచ్చేసింది లివర్ అయితే ఫెర్మి. అకాయ్ ఫెర్మి ఓకే సెబోన్. మరొక విషయం, ఇక్కడ మొత్తం మూసేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ చూస్తున్నారు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తేనే లోపలికి మనం ఇది గన్ షూట్ చేయగలమంట లివర్ని. ఇదిగోండి ప్రెస్ చేశాను, జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు, గన్ను నిలబెట్టే ఉండాలి, ఎందుకంటే మనుషులు ఎవరు ఉంటారు చెప్పలేం, బై మిస్టేక్ ఎవరైనా ఇది నేను ప్రెస్ చేస్తే డేంజర్. ఇప్పుడు మనం కాలుద్దాం. ఇప్పుడే నమానైతే అడిగాను ఎన్ని మీటర్లో ఉన్నదాన్ని అయితే మనం కాల్చగలమని చెప్పి, 100 నుండి 150 మీటర్ల మధ్యలో ఉన్నదాన్ని అయితే గురి చేయగలమని చెప్పారు. మేమైతే ఇప్పుడు ఒక 20 మీటర్ల డిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బాటిల్ కూడా పెట్టాను ఇక్కడ, కానీ నేనైతే ఒక 70 మీటర్ల దూరం వెళ్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బాటిల్ షూట్ చేయాలి ఇప్పుడు, ఇంకా దూరం వెళ్తాను నేను ఇప్పుడు వెనక్కి. ఓకే అల్లాడిచ్చింది నిజంగా,
గుండెలో దడ వచ్చింది లోపల బాటిల్ చూద్దాం గురి కొట్టానో లేదో. నాయను ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ గన్ షూటింగ్ మట్టికి చాలా డేర్ కావాలి. ఓ కాల్చాం, ఓ కాల్చాం, చూస్తున్నారా బాటిల్లో నుండి గుళ్ళు అవతల పక్కకి వెళ్ళిపోయినాయి. గమనించారా బాటిల్ పక్కల బుల్లు మొత్తం అటువైపు వెళ్ళిపోయినాయి. ఆహా మై గాడ్, ఇంకో బుల్లెట్ ఉంది అది కూడా ట్రై చేద్దాం. ఒకటి కాల్చాం కదా సక్సెస్ఫుల్గా కొట్టాము. అసలు మరొక విషయం, ఇంకో రెండో బుల్లెట్ ఉందిగా దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపలైతే. మరి మరి చెప్తున్నారు ఇప్పుడు నాకు కొత్త కదా, ఫస్ట్ టైం కదా, ఎక్కువ బుల్లెట్లు ట్రై చేయొద్దు మళ్ళీ షోల్డర్ పెయిన్ వస్తుంది అని చెప్తున్నారు. ఇంకో 4-5 బుల్లెట్లు ట్రై చేద్దామా అని అడిగాను, చాలే అనిపించింది. హ్యాపీ రియల్లీ, బొగ్గు కొందానమ్మా, ఓ గ్రాండ్ ఫేర్. ఓకే పార్థి, రిగార్డే బుల్లెట్ ఊబరి, ఊబరి కొంసా. బుల్లెట్ ఓపెన్ చేసే ప్లానింగ్ లో ఉన్నాం గమనించవచ్చు. ఫస్ట్ అది ఒక పైగా క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ను ఓపెన్ చేస్తున్నారు. అది అలా ఓపెన్ చేయగానే మీకు మొదట చూస్తే గుళ్ళు ఉన్నాయి. అక్కడ గమనిస్తే ఒక గుండె అయితే బయటకు వచ్చింది. గన్ పౌడర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చూడలేదు, చూద్దాం ఇప్పుడు లోపల గన్ పౌడర్ ఎలా ఉంటుందో. అయ్యో చూసారా మొత్తం గుళ్ళు వచ్చినాయి ఇప్పుడు బయటికి. ఫస్ట్ పార్ట్ ఓకే, సగానికి వచ్చి కట్ చేస్తున్నారు పైన తల. ఓ లోపల ఒక అత్త లోపల చూస్తున్నారు కదా, ఒక వైట్ కలర్ క్యాప్లో ఉంది చూస్తున్నారు కదా, మధ్యలో ఇట్లా పజిల్ పజిల్గా ఉంది. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అది లోపల చూస్తున్నారు కనపడుతుందా మీరు, గన్ పౌడర్ అదిగోండి కింద పోసి చూద్దాం, అర్థం కావట్లేదు. ఓహో అది గన్ పౌడర్, ఫస్ట్ టైం చూస్తున్నాను గన్ పౌడర్ని. అట్లాగే ఈ స్టో గుళ్ళు అయితే మనం చూసాం ఆల్రెడీ చాలాసార్లు, బేరింగ్లో ఉంటాయి కదా బల్లకు ఉపయోగించే బేరింగ్లో. ఒక రకమైన చిప్స్ లాగా ఉంది, స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఈ గన్ పౌడర్ వచ్చి. మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది బుల్లెట్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ స్పీడ్ వచ్చి ఇక్కడ తగులుతుంది కదా, ఇది వచ్చి గన్ పౌడర్ వచ్చి స్పార్క్ చేస్తుంది. ఆ స్పార్క్ వచ్చి ఇంకా చాలా ఒత్తిడి కలిగించడం వల్ల పెద్ద పేలుడు జరుగుతుంది లోపల. అలా జరిగినప్పుడు ఈ గుళ్ళుకి స్పీడ్గా ఫోర్స్ కొట్టడం వల్ల ముందుకెళ్తాయి. మెర్సీనమ్మా, బొగ్గు బొగ్గు నెర్సి బొగ్గు కొందామే ఉమర్ ముసా కొందా ఎస్ బొగ్గు రిగాడే గన్ అక్కాయ్ ఓకే మేము తేజూర్ అప్పుడే త్రాజూర్ అప్పుడే వేని. మళ్ళీ 2-3 రోజులు అయితే కలుద్దాం అని చెప్తున్నాను. మా బ్రదర్కి అయితే థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకే రిగాడే త్రవాయ్, బ్రదర్కి వచ్చి ఇప్పుడు పని ఉంది ఎందుకంటే వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చి చనిపోయారంట 10 రోజుల క్రితం. రేపు మనం దినం చేస్తాం కదా సేమ్, అలాగే ఇక్కడ కూడా 10 రోజుల తర్వాత దినం అలాంటి చేస్తారంట కార్యక్రమం. దానికి సంబంధించి మొత్తం పెద్దవాళ్ళంతా అక్కడ కూర్చున్నారు, వాళ్ళతో డిస్కషన్ చేసుకుని రేపు భోజనాలు పెట్టుకోవాలని చెప్తున్నారు, ఆ పనిలో ఉన్నారు. ఓకే దేమే దేజూర్ త్రాజూర్ అప్పుడే రిగాడే నమా ఓకే బాయ్ ఓరువార్ కాంబే కాంబే బలే నవ్వుతాడు నమా మట్టికి, మంచి ప్యూర్ ప్యూర్ హార్టెడ్ పర్సన్. బాయ్ బాయ్ బ్రదర్ కాంబే కాంబే అవ్వా అవ్వా కాంబే కాంబే బ్రదర్.
ఇప్పుడే వెలక్కి వెళ్తున్నాం అడవిలో వచ్చి ఇంట్లో దారిలో ఉండి ఇక్కడ వచ్చి నేను పోయిన సంవత్సరం కాల్చాను కదా మీకు గుర్తుంది కదా ఆ చెట్టు ఎక్కడుందా అని చూస్తున్నాను ఒకవేళ ఆ ముద్రలు ఇంకా ఉన్నాయా లేదా అనేది చూద్దాం అని చెప్పి ఏ చెట్టు కూడా నాకు అసలు గుర్తులేదు ఇక్కడ ఈ అడవిలో నేను పోయిన సంవత్సరం కొట్టిన చెట్టు ఇదే కానీ ఇక్కడ ఉందేమోనని ఎదిగితే అసలు లేదు దొరకట్లేదు నరికేశారు ఇక్కడ అదిగోండి చెట్టు లేదు ఇక్కడ నరికేశారు అట్లాగే ఈ అడవిలో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే దారిలో వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఆడవారు వచ్చి కట్టెలు ఎరుకుంటున్నారు ఇక్కడ వచ్చి అట్లాగే బండి కూడా తీసుకొచ్చారు గాడిద బండి ఆన్సే మామ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి గిన్నికోళ్ళు బాగున్నాయి కదా తెల్లగా నలుపు చూశాను కానీ నలుపు తెరుపు చుక్కలు అయ్యి మన ఊర్లో వచ్చి మనం చికెన్ పకోడీ ఎలా ఇష్టంగా తింటామో ఇక్కడ వచ్చి మటన్ వచ్చి బాగా ఫ్రై చేస్తారు చాలా బాగుంటుంది కానీ నేను మొదట్లో అయితే రెండు సార్లు అయితే ట్రై చేశాను నా వల్ల అయితే కాలేదు చూస్తున్నారుగా ఇట్లా లోపల పెట్టి కుక్ చేస్తారు కానీ మొత్తం సిమెంట్ పేపర్ ఉపయోగిస్తారు నాకు అదే నచ్చదు ఓ రెండు మూడు సార్లు తిన్నాను నా పొల్లంతా ఇరుక్కుపోయి బాగా పెయిన్ వచ్చింది అంటే ఇంకా బాగా కుక్ అవ్వక ఎందుకంటే నాకు సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం మళ్ళీ చూసారా ఆ సిమెంట్ కవర్లోనే వేసిస్తారు అందరికీ రాజవరం పూట కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఇవాళ నిన్న అంటే అలాగే ఉంది వెంకటేష్ పాటలు వెంకటేష్ సినిమాలో పాటలు వింటూ వెళ్తున్నాను వీడియో చూసారు కదా మీకు నచ్చిందని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా తదుపరి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో అట్లాగే ఫేస్బుక్ లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఉమా తెలుగు ట్రావెలర్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తున్నాను థ్యాంక్ యూ